உலகும் தொழுதே தும் ஷீரடியனே ஆழ்கடலை கடந்தாய் புன்னூர் கொடியானே கொண்டல் வண்ட அண்ட தும்பரில் நெடியானே என்று கிடக்கும் ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷட்கோபவாங்மயம் சஹஸ்ர சாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமுலாரா, இப்படி மனம் திருவாய்மொழி மகாப்பிரபந்தம்லோ 3வ சதகம்லோனி 8வ தசகம் దానిలో కూడా మొదటి పాశురాన్ని స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం, పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముడియానే మూవులగుం తొడుదేత్తుం సీర్ అడియానే ఆళ్కడల్ కడందాయ్ పుళ్ళూర్ కొడియానే కొండల్ వన్నా வண்ட தும்பரில் நெடியானே என்னு கிழக்கும் என் நெஞ்சமே. சுவாமினி பிலுஸ்துனர், முடியானே. நா மனசு ஆஹா, கிரீட்டதாரி அயினட்டுவண்டி சுவாமினி, முக்குரு மூர்த்துல்லோ கூட బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెబుతున్నారు. దానిలో కిరీటధారి శ్రీమన్నారాయణుడే సార్వభౌమ సూచకత్వాన్ని తెలియజేస్తోందిట. ఎందుకని? దేవతలందరికీ కూడా దేవుడు కాబట్టి. అందరూ కూడా వచ్చి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత హే కిరీటీ అని పిలుస్తూ ఉంటారు స్వామిని. చూడండి, బ్రహ్మదేవుడు చిన్నవాడే, ఈశ్వరుడు జటాజూటాలు ధరించి ఉన్నవాడు. కానీ మరి నారాయణుడు ఎలా ఉంటాడు? శంఖచక్రాలు, ముఖ్యంగా కిరీటాన్ని, ఆధిరాజ్య సూచకాన్ని అందరికీ కూడా ఆశ్రయనీయుడు. కేవలం మానవులకే కాదు, అందరికీ కూడా స్వామి ఆశ్రయనీయుడు. కాబట్టి కిరీటాన్ని ధరించిట ముడియానే. వైభవమైనటువంటి కిరీటం. ఏమిటి ఆ కిరీటం? దేవతలందరికీ కూడా తానే ప్రభు అని చెప్పడం, సమస్త లోకాలకు తానే అధినాయకుడని చెప్పేటువంటిది. శంఖభృన్ నందకి చక్రి శార్ంగధన్వ గదాధర రథంగపాణి అక్షోప్య సర్వప్రహరణాయుధ. స్వామిని గనక తలచుకుంటే చాలు, ముందు కనపడేదేమిటి చూడండి, స్వామిని చూడడంతోనే వారి తిరుముఖ మండలం పైన ఉన్నటువంటి కిరీటం కనబడుతుంది. ఆ కిరీటం అంటే కిరీటీ, ముడియానే, పెద్ద కిరీటం అంటది. నవరత్న ఖచ్చితంగా ఉంటుంది. ఆ కిరీటం ఎవరు దాల్చగలరు? లోకంలో సామాన్య రాజులు పెట్టుకుంటూ ఉంటారు. రాజుల కంటే గొప్పది చక్రవర్తులు ధరిస్తూ ఉంటారు, సార్వభౌములు ధరిస్తూ ఉంటారు. వారికంటే పెద్దది ఎవరు ధరిస్తున్నారు లోకంలో? ఎవరైతే గనక దేవతలుగా ఉంటారో వాళ్ళు ధరిస్తున్నారు. దేవతల కంటే పెద్ద కిరీటం ఎవరు ధరిస్తారు? దేవేంద్రుడు ధరిస్తాడు. కానీ వీరందరికంటే కూడా మహోన్నతమైనటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. సశంఖ చక్రం సకిరీట కుండలం అని కుండలాలు కలిగి, శంఖచక్రాలు కలిగి, కిరీటం కలిగినటువంటి ఓ నారాయణ, మూగులగుం
తొడుదేత్తుం సీర్. ఇక మూడు లోకాలకి కూడా, ఒకటి కాదు రెండు కాదు మూడు లోకాలు, అంటే ఇటు మర్త్యలోకము అటు దేవలోకము పాతాళలోకము, వీటిలో ఉన్నటువంటి అందరికీ కూడా తానే లోకాలన్నిటినీ అందరూ కూడా వచ్చి ఆశ్రయించి స్తోత్రము చేసినటువంటి సౌందర్యం కలిగిన శ్రీపాదము కలిగిన వాడా. అందరూ వచ్చి స్వామి కూర్చుని ఉంటే ముప్పత్తు మూవర్ అమరర్కు అన్నట్లుగా ఈ దేవతలందరూ వచ్చి తమ తమ కిరీటాలన్నీ స్వామి పాదాల దగ్గర పెట్టి వారిని సేవిస్తూ ఉంటారట. నిత్యా నమద్విధి శివాది కిరీట కోటి ప్రచుప్త దీప్త నవరత్న మహప్రరోహై నీరాజనావిధి ముదారముపాదదానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రతి నిత్యం కూడా నమత్ వచ్చి నమస్కుంటూ ఉంటారట. ఎవరు? విధి. ముందుగా బ్రహ్మదేవుడు వస్తాడట స్వామివారి పాదాల దగ్గరికి. ఆయనకి నాలుగు కిరీటాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు, వాటితో నమస్కారం చేస్తాట. విధి శివాది కిరీట కోటి శివ. అదేవిధంగా ఇంద్రుడు, అగ్ని, మరుత్తు వీళ్ళందరూ కూడా వచ్చి వరుసలో నిలబడి నిత్యా నమత్ విధి శివాది కిరీట కోటి ప్రచుప్త దీప్త. వాళ్ళు కిరీటాలు వంచి నమస్కారం చేస్తుంటే ఆ కిరీటాల్లో ఉన్నటువంటి మణుల కాంతులు స్వామివారి పాదాల మీద పడుతూ ఉంటాయట. అవి నీరాజనా విధి ముదారం ఉపాదదానౌ. ఒక మంగళహారతి ఇస్తున్నారా, ఆ తల తిప్పుతున్నప్పుడంతసేపు కూడా ఆ కాంతులు స్వామివారి పాదాల మీద పడుతున్నాయట. వీరందరికీ కూడా మార్గదర్శకం. వాళ్ళందరూ వచ్చి తమ తమ కిరీటాలను ధరించి స్వామి పాదాల దగ్గర పెట్టి మహాకిరీటైనటువంటి శ్రీమన్నారాయణుడికి హారతులు ఇస్తూ ఉన్నట్లుగా ఉంటారుట. ఆశ్రయించి స్తోత్రము చేయదగినటువంటి సౌందర్యము గల శ్రీపాదము కలవాడా. నారాయణాయ, వాళ్ళు వచ్చి స్తోత్రం చేస్తారటండి. నళినాయతలోచనాయ, హే నారాయణ, నళినాయతలోచన నామావశేషిత మహాబలివై భవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. స్వామి, మాకు ఈ విధంగా సమస్త లోకాలకి కూడా మూలాధారుడవై నానా ప్రదేశాలన్నిటికీ కూడా నీ నాభి కదా ఉత్పత్తి స్థానము, ఇదిగో ఈ బ్రహ్మదేవుడు శివాదులు అందరూ కూడా వచ్చి నిన్ను సేవిస్తున్నారు, నీ పాదాన్ని చూస్తున్నారు. ఈ పాదమే కదా అని అన్నమయ్య చెప్తారు. బ్రహ్మాదులందరికీ కూడా అపురూపమైనటువంటి పాదం ఇది, బ్రహ్మ కడిగినటువంటి పాదం, పాపాలన్నిటినీ దూరం చేసేటువంటి పాదం, కామిని పాపము కడిగిన పాదం. ఎటువంటి వారైనా సరే ఆ పాదాన్ని గనక ఆశ్రయించినట్లయితే అందరి యొక్క పాపాలను తొలగించగల శక్తి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య పాదానుకున్నది. ఆ రామపాదము అటువంటిది అన్నమాట. ఎవరైనా ఎక్కడ మొక్కాలి మనం? శ్రీవెంకటేశ చరణౌ, రెండు పాదాలకు మొరొక్కాలిటండి. చేతులకు మొక్కము కదా, వారి యొక్క ఎక్కడ మనం మొరొక్కాలి అంటే పాదాల దగ్గర మొక్కాలి. అవి ఎన్ని అని చెప్తున్నారు? రెండు పాదాలు అని చెప్తున్నారు. ఇది ద్వయమంత్రార్థంలో తెలుసుకోవలసినటువంటి విషయం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః అని సార్వభౌమ అధికార సూచకంగా స్వామి దేవాదిదేవుడు అని చెప్పేటువంటి శ్రీమతే అంటే సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ, సమస్తమైనటువంటి పరివారంతో వేంచేసి ఉన్నటువంటి వాడు ఆ మహాలక్ష్మీదేవిని హృదయంలో కలిగినప్పుడు వారిని శ్రీమతే అంటారు. నారాయణాయ నమః అని దూరం నుంచి దేవతలేమిటి, మనుష్యులేమిటి, పాతాళవాసులేమిటి, అందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారట. నిడియానే, ఎంత సౌందర్యం! అందరూ కూడా వచ్చి ఆ పాదాన్ని చూసి మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు చూస్తామా ఈ పాదాన్ని అని కోరుకుంటారట. యోగులంతా తమ హృదయంలో ఆ నారాయణ పాదాలు దర్శిస్తూ ఉంటారట. హృదయ కమలంలో,
బద్ధేనంజలినా నతేన శిరసా గాత్రై సరోముద్గమై కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్షసతతం సంపద్యతాం జీవితం. ఆ విధంగా ఎవరైతే గనక శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అంటూ శరణు వేడుతూ వారి పాదాలని శరణు పట్టుకుంటూ ఉంటారో వారితో మాకు సహవాసం కావాలి అని మా మనస్సు కోరుకుంటోంది అంటున్నారు ఆళ్వార్లు. సౌందర్యం కలిగినటువంటి శ్రీపాదం కలవాడా, మళ్ళీ ఆల్కడల్ కడందాయ్ అగాధమైనటువంటి సముద్రాన్ని చిలికినటువంటి వాడా స్వామి. ఆనాడు మందర పర్వతాన్ని పడవేశారు దేవతలు. ఆ మందర పర్వతం మునిగిపోతోంది, దాన్ని చిలికితే కానీ అమృతం రాదు. సరే వాసుకుని తెచ్చారు, పెద్ద తాడులాగా కట్టారు. చిలకాలంటే ఆ పర్వతం నిలిస్తే కదా, మరి పర్వతం నిలవాలంటే ఏం చేయాలి? మళ్ళీ స్వామి కూర్మావతార రూపంలో వెళ్ళి వీపును పెట్టారటండి. వీపు మీద సర్ర 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 కర్ర కర్ర కర్రకర్ర చిలుకుతుంటే ఆ వీపు ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పుండు పడిపోతుంది. పైగా పర్వతాన్ని మీద పెట్టుకొని పైకి కనపడకుండా ఇంత గొప్ప సహాయం స్వామి అడుగున ఉండి చెయ్యబట్టి ఆ చక్కగా ఆ పాల సముద్రంలోంచి అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన విలువైనటువంటి వస్తువులతో పాటు అమృతము కూడా లభించింది. దానికి కారణమెవరు? స్వామి నీవు కదా. అగాధ సముద్రాన్ని అట్కడల్ కడందాయ్ చిలికినవాడా అని. వేదములన్నీ చిలికారట. వేదములన్నీ చిలికితే వ్యాహృతులు వచ్చాయి, మరలా చిలుకుతున్నారు. దానిలోంచి ప్రణవం వచ్చింది. ఆ ప్రణవమే ఆ ఉ మా అకార ఉకార మకారాలు. అకారం అంటేనే అకారార్థో విష్ణుర్జగదుదయ రక్ష ప్రళయకృతు. ఈ జగత్తును సృష్టించి పాలించి ప్రళయాన్ని చేసేటువంటి సర్వాంతర్యామి సర్వశక్తిమయుడే అకార స్వరూప వాచ్యుడు. అందువల్ల గీతాశాస్త్రంలో అక్షరాణాం అకారోస్మి అని చెప్పుకున్నారు. ఆ ప్రణవం అంతా తన స్వరూపమే. ప్రణవ ప్రణవాన్ని నేను సుమా అని చెప్పినటువంటి ఓ పరమాత్మా ఆట్కడల్ కిడందాయ్ పుళ్ళూర్ కొడియానే. పుళ్ళూర్ గరుత్మంతుని యొక్క వాహనాన్ని కలిగి ఆయన యొక్క కొడియానే ధ్వజముగా కలిగినవాడు. అసాధారణమైనటువంటి వాహనం గరుత్మంతుని వాహనం శ్రీయప్పతి. ఆ శ్రీమన్నారాయణుడికి శంఖచక్రాలు ఇవి ఎంత ఖచ్చితమైనటువంటివో గరుడ వాహనం కూడా అటువంటిది. గరుత్మంతుని యొక్క వాహనం ఎందుకని స్వామిని ఎంచుకున్నారు గరుత్మంతుణ్ణి అంటే, గరుత్మంతుడు వేదస్వరూపుట్టండి. ఆయన ఒంటి నిండా కూడా వేదాలుంటాయిట. ఆయన రెక్కలు బంగారుమయమైనటువంటి రెక్కలు. ఆ స్వామిని దర్శిస్తే చాలు వేదములన్నిటినీ దర్శించినట్లుగా. ఆ స్వామియే మన వెంకటాచలపతికి కొండగా మారిపోయారు. గరుడాద్రి అని అంటూ ఉంటారు. అంటే వేదములే శిలలాయే, వేదములన్నీ శిలలుగా మారే, అది గరుత్మంతుడు అన్నమాట. ఆ గరుత్మంతుడు అంటే చాలా ఇష్టం. పైగా గరుత్మంతుడిలో ఉన్న విశేషం ఏమిటంటే, ఆయన తన తల్లిని బాగా మెప్పించాడు. తల్లికి ఉన్న దాస్యాన్ని శృంఖలాలు ఆయన తెంచివేశాడు. ఎవరైతే గనక మాతృదేవోభవ తల్లిని మెప్పించగలుగుతారో వారు నిజంగా నారాయణునికి ఎంతో ప్రియమైన వారు. కాబట్టే గరుత్మంతుణ్ణి తన దగ్గరకు తీసుకుని తన తత్వాన్ని అయినటువంటి వేదములన్నిటినీ కూడా ఆయన యందు నిక్షిప్తం చేశారు. వేదాత్మా అనే పేరుతో గరుత్మంతుడు పిలువబడుతున్నాడు. వేదములకు ఆత్మగా ఉన్న స్వామి ఏమి ప్రకటిస్తున్నారు గరుత్మంతుడు? వేద సారాంశమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చరణ ద్వంద్వాలు ఇవిగో సుమా, ఈ రెండిటినీ మీరు పట్టుకోండి అని తన రెండు చేతుల ద్వారా చూపిస్తూ ఉంటారు. మీరు గరుత్మంతుని యొక్క వాహనాన్ని ఒకసారి చూడండి, వారి చేతులు ఈ విధంగా ఉంటాయి. ఆ చేతుల పైన ఈ చేతిలో ఆ చేతిలో రెండు పాదాలు ఉంటాయి.
ఇవి వేదములలో ఉన్న రహస్యం. ఈ రెండు పాదాలు వీటిని మీరు సేవించండి, వేదాత్ముడై నేను తెలియజేస్తున్నాను అని. అటువంటి వేదాత్ముడిని పైన తాను ధ్వజముగా కలిగినవాడు. శ్రీమన్నారాయణ యొక్క ధ్వజంకేమని పేరు? ఆయన గరుడ ధ్వజుడు అని అనిపించుకున్నాడు. ఆయన జెండా పైన ఏముంటారట? గరుత్మంతుడు ఉంటారు. గరుత్మంతుడు గనక ఆ జెండా పైన ఉన్నాడు అంటే అది విష్ణుదేవాలయ చిహ్నము. గరుత్మంతుని అధీనంలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈ గరుడ పతాకాన్ని ధ్వజస్తంభాల మీదకు ఎగరవేసి చుట్టూరా ఉన్న పరివార దేవతలు అందరినీ అష్టదిక్పాలకుల్ని ఆహ్వానిస్తారట. గరుత్మంతుని పెట్టుకొని, ఈ స్వామి బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు గరుడా నువ్వు వీళ్ళందరినీ కూడా చక్కగా చూసుకోవాల్సింది అని గరుడుణ్ణి ప్రతినిధిగా పెట్టి గరుడే వీళ్ళందరినీ సంరక్షిస్తూ ఉంటారట ఉత్సవాలు అయ్యే వరకు. ఆ తర్వాత ఎవరిని వారిని మళ్ళా గరుడ పతాకం క్రిందకి దింపినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళుతూ ఉంటారు. మహావిష్ణువు యుద్ధాలకు బయలుదేరేటప్పుడు మహావిష్ణు రథం మీద ఈ గరుత్మంతుడు ఉంటారు. విష్ణు రథం మీద ఈ మహానుభావుడు వేయించేసి ఉంటారు. గరుడం అఖిల వేదాదిరూఢం, వేదములన్నిటిలో కూడా ఈయన వ్యాప్తిగా ఉంటాట. ఆ స్వామి యొక్క వైభవాన్ని అంతా కూడా గరుడ దండకం అనేటువంటి దానిలో స్వామి వేదాంత దేశకుల వారు మనకి, ఆహా ఇతని ఎంత గొప్పవాడు, జయ సుపర్ణ దర్వీకహార నమస్తే పునస్తే నమః అంటూ, స్వామి ముందు నీకు నమస్కారం, ఎందుకని నువ్వు ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణ యొక్క సేవ ఏ అవతారంలో కూడా వదలకుండా చేసేటువంటి మహానుభావా, కొడియానే దాన్ని కలిగినవాడా, కొండల్ వన్నా వన్న తుంబురిల్ నిడియానే. అంతేకాదు నువ్వు మేఘవర్ణుడై అండములలో ఉన్న బ్రహ్మాది దేవతలకంతా గొప్పవాడా, ఎన్ను కెడక్కుం ఎన్నెంజమే అనే దానిలో, ఓ నింజమే ఓ మనస్సా నువ్వు ధ్యానించి ఉండవే అని చెప్పి తన మనస్సుకు చెప్పినటువంటి ఈ పాశురం అందరికీ కూడా మంగళములు కలిగించుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ముడియాదే మూవలహు తొళుదే తుం షీరడియనే ஆல்கடலை கடந்தாய் புள்ளூர் கொடியானே, கொண்டல் வண்டாம் அண்ட தும்பரில் நெடியானே என்று கிடக்கும் ஆழ்வார் திருவடிகளே சரணம்.